పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. ఎండాకాలం కావడంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ బూత్ల దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటుపై అవగాహన కల్పించేందుకు నల్గొండ పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. నల్గొండలోని నాగార్జున డిగ్రీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ వరకు రన్ జరిగింది. కార్యక్రమంలో స్టూడెంట్స్, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్లో నల్గొండలో లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 85% ఓటింగ్ పర్సంటేజ్ దాటింది. సో ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది ఎలక్షన్కి. ఇంకా కొత్త ఓటర్స్కి ఎలా ఓటు వేయొచ్చు అనేది ఈరోజు అవగాహన కోసం ఒక ఈ 5K రన్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ కింద హోమ్ ఓటింగ్కి ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. 85 ఇయర్స్ అబౌవ్ ఉన్న ఎవరైనా సరే పోలింగ్ స్టేషన్కి రాలేని వాళ్ళు వారికి ఇంట్లోనే ఓటింగ్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా PWD ఓటర్స్ వాళ్ళందరికీ కూడా సాక్ష్యం యాప్లో వాళ్ళ డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓటింగ్కి జిల్లా మొత్తం ఈ ఎలక్షన్స్కి, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కి జిల్లా అంతా కూడా సర్వసిద్ధంగా ఉన్నారు. అన్ని విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమ్మర్ నేపథ్యంలో కూడా పోలీస్, మన పోలీస్ కానివ్వండి, అందరూ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా అలర్ట్గా ఉండి ఈవెన్ SSTs రన్ అవుతున్నాయి. మన బార్డర్ చెక్ పాయింట్స్లో చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి మోడల్ కోడ్ వయలేషన్స్ లేకుండా. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది మోడల్ కోడ్ నిబంధనలు పాటించండి.